హైకోర్టు ఆదేశాలతో పేదల సొంతింటి కల సాకారానికి అడ్డంకిగా మారిందన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. దీని వెనుక టీడీపీ కుట్ర ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో 31 లక్షల మందికి సొంతిల్లు లేదని, వీరందరికీ ఇళ్లు కట్టించాలన్న లక్ష్యంతో సీఎం జగన్ నిర్ణయించారన్నారు. కానీ ఇప్పుడు హైకోర్టు ద్వారా ఈ పథకాన్ని అడ్డుకున్నారన్నారు. కొన్ని రాజకీయ శక్తులు వికృత క్రీడకు పాల్పడుతున్నాయని, రాజకీయాలకు న్యాయస్థానాలకు వేదికగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన అంబీషియస్ ప్లాన్, భారీ ప్రణాళిక ఏదైతే ఉందో, 30 లక్షలకు పైగా ఇంటి స్థలాలు ఇవ్వడం, తొలి దశలో 15 లక్షల 60 వేల ఇళ్లకు కన్స్ట్రక్షన్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం, ఈ రెండింటికి ఒక్కసారి హైకోర్టు తీర్పు ద్వారా పెద్ద దెబ్బ తగిలింది. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం కంటే లక్షలాది కుటుంబాల పేదల కుటుంబాలకు వాళ్ళ ఆశలు అవయ్యేట్టు ఒక్కసారిగా సజావుగా జరుగుతూ త్వరలోనే వాళ్ళ కలలు సాకారం అవుతున్నవి ఒక్కసారిగా అసలు జరుగుతుందా లేదా, జరిగినా మళ్ళీ ఖర్చు ఎంత పెరుగుతుందనే ఆలోచన లేకపోవాల్సిన పరిస్థితి రావడం అనేది ఆందోళనకరంగా భావిస్తుంది. దీనికి కారణమైన పిటిషన్లు వేసి అడ్డగోలు కారణాలు చూపి పిటిషన్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విచిత్రం ఏంటంటే వాళ్ళు కూడా ఇప్పుడు అందులో కొద్దిమంది మాకు సంబంధం లేదు, మేము అసలు పోలేదు, మేమెప్పుడో గత ప్రభుత్వంలో కొద్దిమంది దళారీలో లేదా ఆ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా సంతకాలు మాతో తీసుకొని మాకు స్థలాలు ఇప్పిస్తామని చేసిన తీసుకున్న సంతకాలను వాడుకొని ఈ కేసు వేశారు తప్ప మాకు తెలియదని వాళ్ళు ముందుకు రావడంతో, అసలు దీని వెనక ఎవరున్నారు, ఇదేదో ఎవరికో అన్యాయం జరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కాకుండా ఏదో వేరే అల్టీరియర్ మోటివ్స్తో వేరే దుష్ట పన్నాగాలతో రాజకీయ శక్తులు తెర వెనక ఉండి ఇలాంటి వికృత క్రీడకు తెర తీసినట్టు భావించాల్సి వస్తుంది.